గౌరవించాల్సినటువంటి బాధ్యత. ఈరోజు మావోయిస్టుల నెపంతో మావోయిస్టులు ర్యాలీలో వస్తారు, మావోయిస్టులు చలో అసెంబ్లీకి వస్తారనేటటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని ఈరోజు ప్రభుత్వం చాలా ఉద్దేశపూర్వకంగానే ఈరోజు ప్రచారం చేస్తుంది. నిజంగా దాదాపుగా తెలంగాణలో రెండు జరిగినటువంటి బూటపు ఎన్కౌంటర్ల మీద ఇప్పటివరకు కూడా ప్రభుత్వం స్పందించకపోయేదాన్ని పౌర హక్కుల సంఘం మొదటి నుంచి కూడా చెప్తుంది. ఎన్కౌంటర్లన్నీ కూడా ఒక రాజకీయ హత్యలని, వికారుద్దీన్తో పాటు నలుగురిని దాదాపుగా లీడింగ్ చైన్స్ వేసి తీసుకొస్తున్నటువంటి వ్యక్తుల్ని చంపి ఇప్పటివరకు కూడా దాని మీద న్యాయ విచారణ జరపని ప్రభుత్వము. ఈ నిన్నగాక మొన్న 15వ తారీఖు రోజు శృతి విద్యాసాగర్ రెడ్డిని అంతే కిరాతకంగా చంపడం జరిగింది. ఈరోజు ప్రజలు, ప్రజాస్వామిక వాదులు మొత్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క ఎన్కౌంటర్లు బూటకము, దీని మీద న్యాయ విచారణ జరిపించాలి. ఎవరైతే బాధ్యులైనటువంటి వాళ్ళ మీద 302 కేసు పెట్టాలి. ఎప్పుడైతే దాదాపు వారం 10 రోజుల నుంచి స్పందన లేనటువంటి ప్రభుత్వంతో ఒక శాంతియుతంగా చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ఇస్తే ఈ కార్యక్రమాన్ని కూడా భగ్నం చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యలు ఈరోజు నిన్నటి నుంచి ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఇళ్ళ నుంచి ఎత్తుకెళ్ళిపోవడము, ఏ కారణాలు చెప్పుకుంటే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లలో పెట్టడము, నిన్న రాత్రి దాదాపు విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడము, క్యాంపస్లలో కనీసం వైస్ ఛాన్సలర్ కానీ ఎవరు పర్మిషన్ లేకుండా తుపాకులతో వెంబడించి అరెస్ట్ చేసి ఈరోజు ఎక్కడ పెట్టారో, వందలాది మంది విద్యార్థులు ఏ స్టేషన్లలో ఉన్నారో, ఎక్కడ నిర్బంధంలో ఉన్నారనేటటువంటి విషయం కూడా తెలియని ఒక పరిస్థితి ఉంది. వాస్తవానికి నిజంగా తెలంగాణ, ఈ తెలంగాణ కోరారా ఈరోజు ప్రజలు? ఒక ప్రజాస్వామిక తెలంగాణ కావాలంటే ప్రజాస్వామిక తెలంగాణలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలి, జీవించే హక్కు ఉండాలి, ప్రజలు వాళ్ళ యొక్క భావాలను చెప్పుకొని వాళ్ళ హక్కులు సాధించే దిశగా ప్రభుత్వం అడుగులేయాల్సినటువంటి ప్రభుత్వం, పోలీసు ప్రభుత్వం చాలా నిరంకుశమైనటువంటి ఒక అధికారాలను ఈరోజు విచక్షణారహితంగా పోలీసులకు ఇచ్చి ఈ దొమరకాండను కొనసాగిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వము, ఈ మీడియాకి పౌర హక్కుల సంఘంగా మేము చెప్పేది ఏంటంటే, మీరు ఇలాంటి నిరంకుశమైనటువంటి గతంలో వచ్చినటువంటి అనేక మంది పాలకుల్ని చూసాము, ఆ పాలకులు చరిత్రహీనులుగా మిగిలినటువంటి ఒక స్థితులు కూడా చూసాం. కాబట్టి తక్షణము ఇప్పుడు ఏ స్టేషన్లలో ఉన్నటువంటి, ఎక్కడైతే నిర్బంధంలో ఉన్నటువంటి వేలాది మంది 10 జిల్లాలో ఉన్న కార్యకర్తల్ని తక్షణం విడుదల చేయాలి. శాంతియుతంగా నిరసన తెలిపేటటువంటి వాళ్ళను వెళ్ళేటటువంటి ఒక ఆటంకం కల్పించొద్దని చెప్పి పౌర హక్కుల సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం.